ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రసవత్తకరమైన పోరుకు ఇటు ప్రతిపక్ష టీడీపీ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఇద్దరు కూడా రెడీ అయ్యారా అంటే అవునని తెలుస్తుంది. ఓవైపున జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా క్యాబినెట్ ను మార్చేశారు. 2024కు ఆయన రంగం సిద్ధం చేశారు. అలాగే జిల్లాల ఇన్ఛార్జీలుగా కూడా కీలకమైన మాజీ మంత్రులను కావచ్చు, పాత మిత్రులందరినీ కూడా ఒక కీలకంగా ఆయన ఒక ముందడుగు వేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీల పదవులను సైతం ప్రకటన చేసిన విషయం మనకు తెలిసింది. అయితే తాజాగా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు రచ్చబండ కార్యక్రమాన్ని సాయంకాలం ఏర్పాటు చేసుకొని రెచ్చిపోయి మాట్లాడిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. టీడీపీ చంద్రబాబు నాయుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిపై వైఎస్ఆర్సీపీ పార్టీపై ఓ రేంజ్లో ఫైర్ అయిపోయారు. అయితే దానికి దీటైన కౌంటర్లుగా ఇప్పుడు టీడీపీకి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ముఖ్య నేతలు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాజాగా ఈరోజు సున్నా వడ్డీ మూడో విడత కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. అయితే హాజరైన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందుతున్న పథకాల గురించి వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమం ఎంత సీరియస్గా తీసుకుందో, సంక్షేమ విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గట్టి అడుగులు వేస్తున్నారు అనే దానిపై కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంలో ఆయన ఎల్లో మీడియా టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కలిపి మరి మంచిగా అంటే బ్రహ్మాండమైన ఒక కౌంటర్లు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకటి కాదు, ఏకంగా తాను ప్రశ్నిస్తాను, ప్రజల నుంచే సమాధానం రావాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ర్యాగింగ్ మామూలుగా లేదంటే ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. అయితే చంద్రబాబు టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తరిమి కొట్టే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక మాస్ స్టైల్కి ఎంటర్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. తనదైన స్టైల్కు భిన్నంగా అంటే ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు బిహేవియర్లో కానివ్వండి, మాటల్లో కానివ్వండి, గతంలో ఉన్న ప్రతిపక్ష జగన్ కన్నా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో జగన్ పూర్తి డిఫరెన్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గ్యాప్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇక 2024 సంసిద్ధం అవుతున్నారు అనేది మాత్రం గత 2-3 సభల నుంచి కూడా మనకు అర్థమవుతుంది. మొన్న ఒక మధ్య మొన్న ఇటీవల మాట్లాడుతూ ఈ టీడీపీ ఎల్లో మీడియా ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కట్టుగా నా మీదకి ఎంతమంది వచ్చినా కూడా దేవుడి దయ, ప్రజల మీ ఆశీర్వాదం అంటే మీ దయ, ఈ ప్రజల దయ ఉన్నంత కాలం, ఆ దేవుడు ప్రజలు ఇద్దరు ఉన్నంత కాలం నా వెంట్రుకు కూడా ఊడిపీకలేడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లు మనకు తెలిసింది. అంటే ఇక ఆ లెవెల్ను డోసును మరింత మెల్లమెల్లగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతున్నట్టు తెలిసింది. ఈరోజు అయితే ఏకంగా రెండు చేతులు పైకి లేపండి, నేను ప్రశ్నలు ప్రశ్నిస్తుంటాను ఇక్కడ, దానికి సమాధానంగా అవును అయితేనేమో ఊపక్కర్లేదు, కాదు అంటే మాత్రం గట్టిగా చేతులు ఊపండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దీంతో ప్రజలు సైతం అదే విధిగా ఆయన ఫాలో అవ్వడం, ఇదంతా ఒక వీడియో అంతా కూడా ఒక వెరైటీగా ఉందన్నట్టు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిహేవియర్లో. ఏదేమైనప్పటికీ కూడా 2024 మాత్రం జగన్ గారు అయితే సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తద్వారానే ఆయన ఇక మాస్ రేంజ్లో అటాక్ ప్రారంభించేసారు. ఇక టీడీపీ చంద్రబాబు నాయుడు ఒకవైపున, ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపున, గట్టి పోర్ అయితే ఈసారి బ్రహ్మాండంగా కనబడుతుంది. 2024 చాలా టగ్ ఆఫ్ వార్ అయితే ఈసారి స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రజల ఆశీస్సులు ఎటువైపు ఉంటాయనేది కూడా కాస్త ఉత్కంఠగా ఉంది కూడా. ఏదేమైనప్పటికీ కూడా చూస్తూనే ఉండండి మా ఈ ఛానల్ నుంచి మంచి విశ్లేషణలు, మంచి వార్తలు అందజేయడానికి నేనున్నాను. మా వార్తలు చూసి 10 మందికి షేర్ చేయడం ద్వారా మంచి విషయాలు 10 మందితో పంచుకున్న గొప్ప అనుభూతి మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.